76 వార్డులో నన్ను రాజకీయంగా ఎదుర్కోనలేక నాపై వైసీపీ నాయకుడు దొడ్డి రమణ భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారని 76 వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మీడియా సమావేశంలో ఆయన మండిపడ్డారు. 299 సర్వే నంబర్లు గతంలోనే ఆక్రమణకు గురైందన్నారు. నాపై తప్పుడు భూకబ్జా ఆరోపణలు చేసిన వ్యక్తిపై పోలీసు వారు మరియు న్యాయస్థాన వారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ కేసు పెడుతున్నట్లు వివరించారు. దుడ్డు రమణ అన్న వ్యక్తి నా మీద కార్పొరేట్గా పోటీ చేసి ఓడిపోయి ఆయన జీర్ణించుకోలేక నా మీద రాజకీయంగా ఎదుర్కోలేక నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే గతంలోనే ఈయన 2-3 సార్లు కౌన్సిలర్గా కార్పొరేట్గా పోటీ చేశాడు. పోటీ చేసిన వ్యక్తి ఓడిపోవడం గల కారణం ఏంటి? ఆ వ్యక్తి మీద రెవెన్యూ షీట్లు ఉన్నాయి, భూదందాలు చేస్తాడు, దుర్మార్గ పనులు చేస్తాడు, రెవెన్యూజన్ చేస్తాడు, అధికారులు బెదిరిస్తాడు, పోలీసులు బెదిరిస్తాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ కూడా ఆయన్ని తెలుసుకోవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో కూడా ఆయన 3వ స్థానానికి వెళ్ళిపోయాడంటే ఆయన ఉన్న వార్డులో ఏదైతే ప్రజలు అక్కడ వ్యతిరేకించారో, వాళ్ళ పార్టీలు వ్యతిరేకించారో, ఆయన 76 వార్డుకి కార్పొరేట్ పోటీ చేయడానికి వచ్చాడు. అక్కడ ప్రజల అమాయకులు నేను నన్ను చూసి ఓట్లు వేసేస్తారో అని చెప్పేసి ఆయన పోటీ చేసి జరిగింది. పోటీ చేసిన తర్వాత ఆయన 3వ స్థానానికి కారణం ఏంటంటే ఆయనకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది పబ్లిక్ చూస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో రోజు పేపర్లో చూస్తున్నారో, టీవీలో చూస్తున్నారు, వాట్సాప్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు నా కోసం మాట్లాడుతున్నాడు. నేను 2 సార్లు కౌన్సిలర్గా 2 సార్లు కార్పొరేట్గా గెలిచానంటే నేను అవినీతి పనులు